మొత్తానికైతే నాలుగు సంవత్సరాలకైతే దీని అయితే మనం సాధించామన్నమాట ఇదే యూట్యూబ్ సిల్వర్ ప్రై బటను వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ పాస్ అయినందుకు యూట్యూబ్ నాకైతే పంపింది అనమాట ఇప్పటికైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పట్టింది నాకు ఇది రావడానికి ఈ వీడియోలో జస్ట్ నా జర్నీ గురించి మాట్లాడతాను నేను పడ్డ కష్టాలు ఏ కష్టాలు అని చెప్పను కానీ అవన్నీ కష్టాలనుకుంటే ముందుకెళ్ళాం సో నా జర్నీ గురించి మాత్రం మాట్లాడతాను నేను చేసిన మిస్టేక్స్ గురించి మాట్లాడతాను నాకు ఎందుకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రావడానికి లేట్ అయిందో దాని గురించి కూడా మాట్లాడతాను లైక్లు షేర్లు ఇవన్నీ నేను ఈ వీడియోకి ఎక్స్పెక్ట్ చేయట్లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రావడానికి మీరే కారణం కాబట్టి ఇది మీదే ఇది మనందరిది సో మీ అందరి పేరు పేరున ధన్యవాదాలు ఇది ఒకటి మాత్రం చెప్పగలను అండ్ ఫస్ట్ ఓపెన్ చేస్తే ఈ చాలా మంది దగ్గర చూసింటారు సిల్వర్ ప్లే బటన్స్ జస్ట్ ఏదో యూట్యూబ్ పేపర్ వర్క్ ఉంటుంది మొత్తానికైతే ఇది అనమాట సో ప్రజెంటే టు శివాయ్ యూనిఫర్ ఫర్ పాసింగ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో నాట్ షూర్ కనిపిస్తుంటుంది అనుకుంటాను ఇక్కడైతే దీనికైతే ఇక్కడ రాసి రాసుంటారనమాట మొత్తం ఇక అక్కడ చిన్న యూట్యూబ్ సింపుల్ ఉంటుంది ఇంతే క్వాలిటీ చాలా బాగుంది ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంది దీన్ని కూడా రివ్యూ ఇస్తుంది అనుకోండి మొత్తానికి చాలా బాగుంది ఇది ఒక ఆనందం ఇది ఒక ఎమోషన్ ఇది ఫస్ట్ నేను అక్కడే ఓపెన్ చేశాను కొరియర్ దగ్గర కొరియర్ దగ్గర ఓపెన్ చేసి చూసినప్పుడు నాకైతే ఒక మంచి ఎమోషన్ మంచి ఫీల్ వచ్చింది ఒక గుర్తింపు వచ్చింది అలాగే టిక్ మార్క్ కూడా వచ్చింది సో చెప్పాలంటే ఇదంతా కూడా మీ వల్లే పాజిబుల్ అయింది మళ్ళీ మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సో ఇదన్నమాట దీని గురించి మంచి గుర్తింపు మనకి నాకు కూడా దీనివల్ల చాలామంది రికగ్నైజేషన్ అయితే మొదలైందనమాట వన్ ల్యాక్ సరే ఇది పక్కన పెట్టేద్దాం టూ థౌజండ్ సిక్స్టీన్లో స్వైప్ అలెట్ ప్లస్ అని ఒక మొబైల్ వచ్చింది అప్పట్లో ఆన్లైన్లో సెన్సేషన్ అనమాట జస్ట్ సిక్స్ ట్రిపుల్ నైన్కి టూ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్తో అలాగే మనకి ఫుల్ ఇట్ ప్లస్ రెజల్యూషన్ డిస్ప్లేతో వచ్చిన ఒకే ఒక మొబైల్ ఆ టైంలో ట్వంటీ థౌసండ్ పెట్టిన కూడా హెచ్డీ డిస్ప్లేసే దొరికామన్నమాట శాంసంగ్ అయితే హెచ్డి కూడా కాదు మనకి ఫోర్ ఎయిటీ ప్యానల్స్ డిస్ప్లేస్ వచ్చేవి ఒక టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ దగ్గర కూడా ఆ టైంలో అది వచ్చింది అది పర్చేస్ చేశాను మా ఫ్రెండ్ చెప్పాడు అరే బాబు అందరు వీడియోస్ పెట్టుకున్నాను నువ్వు కూడా తీసి వీడియో పెట్టరా నీకు బాగా క్లిక్ అవుద్ది నీకు నాలెడ్జ్ ఉందని చెప్పాను ఆ టైంలో వాడి దగ్గర లెనోవో ఫోన్ తీసి అనమాట వాడికి చెప్తే ఆ టైంలో నాకు ఏ వద్దరా బాబు జాబ్ చేయాలి ఎన్ని మన పంచాయతీలో మనకు వర్కౌట్ కాదని చెప్పేసి నేను అట్లా లైట్ తీసుకున్నాను అడేమంటా అన్నాడు కానీ నీకు దీంట్లో క్లిక్ అవుతావు అని చెప్పాడు బట్ నేను పట్టించుకోలేదు ఆ తర్వాత సెవెంటీన్లో ఎయిటీన్ నైన్టీన్ ఎట్లా జాబ్స్ అది సెట్ చేసి సెచ్ చేసి ఇక నా వల్ల కాదురా బాబు నాకు రాదు ఇది ఇదంతా వేస్ట్ ఇది మన వల్ల కాదు మనకు అసలు ఇది లేదు అంటే రెండు మూడు ఫైనల్ అయ్యే బట్ నా టైం అనుకోవాలి ఆ టైంలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా టఫ్గా ఉన్నది ఐటీలో టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇప్పుడు లేదు అంత వెరిఫికేషన్ అప్పట్లో దోలు తీరిపోయేది వెరిఫికేషన్ అంత ఈజీగా జాబ్స్ కూడా వచ్చేటివి కాదనమాట అప్పట్లో బ్యాక్డ్రౌడ్ పాలసీలు కూడా పెద్దగా లేవు ఆ తర్వాత నేను వద్దనుకున్నాను ఇక నాకు ఇది వద్దు నేను అందరిలాగా ఉండకూడదు నాకు ఇది వద్దు అనుకొని సో దాన్ని పక్కన పెట్టేసి ఆ టైంలో టూ థౌజండ్ నైన్టీన్ టైంలో సైలెంట్ అయిపోయేసి కొంచెం ఎయిటీన్లో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి హెల్త్ ఇష్యూస్ వచ్చాక బాగా డల్ అయ్యాను అనమాట డల్ అయ్యాక బాగా నిరుత్సాహం నిస్పృహల్లోకి వెళ్ళిపోయాను తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ వచ్చాక ఇక స్టార్ట్ చేసేది ఏదైతే అది అయింది అని చెప్పేసి ఇక మొత్తం నా మైండ్లో నుంచి జాబు ఇవన్నీ తీసేసి ఐటీ జాబ్స్ ఈ చెత్త అంతా తీసి పక్కన చెత్త కాదు నా మైండ్లో చెత్త అది తీసి పక్కన పడేసాను ఒకటి బిజినెస్ రెండు యూట్యూబ్ ఈ రెండు ఒకటి చేయాలనుకున్నాను బిజినెస్ చేసేంత డబ్బులు నా దగ్గర ఆ టైంలో నా దగ్గర లేవు లేవు కాబట్టి ఇక నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను మా విలేజెస్ అందరూ కూడా సమ్ ఫండింగ్ అయితే అరేంజ్ చేశాను నాకు ఆ టైంలో అది మర్చిపోలేను నేను వాళ్ళని ఒక ఎయిట్కి తా ఒక ఫండ్ రైజ్ అయింది ఆ ఫండ్స్తో పవర్ బ్యాంక్స్ కొన్నాం సోలార్ పవర్ బ్యాంక్ అని రియల్మీ మొబైల్స్ కొన్నాను ఎట్లా ఎట్లా కొంటూ చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటున్నాను ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ చేసాను పెద్ద రిజల్ట్ ఏం రాలేదు తర్వాత ఒక త్రీ మంత్స్ మళ్ళీ వేరే జాబ్కి వెళ్ళిపోయాను వేరే జాబ్కి వెళ్ళాను వేరే జాబ్కి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తూ మళ్ళీ కొంచెం ఫండ్ రైస్ చేసుకుని మళ్ళీ తర్వాత స్టార్ట్ చేశాను ఈసారి ఏంటంటే రియల్మీ ఎక్స్టీ మొబైల్ మా బ్రదర్ ఒక అతను పర్చేస్ చేస్తే అది నాకు ఇచ్చాడు జస్ట్ వీడియో తీయను అంటే అది బలవంతంగా నువ్వు తీయన్న వీడియో ఏం కాదు ఇది మంచి మొబైల్ అంటే ఇక ఆ మొబైల్ వీడియో తీశాను సో అది తోప్ మొబైల్ దీన్ని కొట్టే మొబైల్ లేదని వీడియో పెట్టాను బట్ నిజంగానే అది తోప్ మొబైల్ పద్నాలుగు వేలుకి నేను కొన్న ప్రయో మా బ్రదర్ కొన్న ప్రైజ్కి దాని దరిదాపులో కూడా ఒక్కటి కూడా లేదనమాట అప్పట్లో నేను ఫింగర్ ప్రింట్ సెన్సారు సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే ఇక సిక్స్టీ ఫోర్ ఎంపీ మెయిన్ సెన్సార్ సిక్స్టీన్ ఎంపీ ఫ్రంట్ సెన్సారు సో అల్టిమేట్ ఫోను ట్వంటీ వాట్ టార్ ఛార్జర్ బుక్ ఛార్జర్ అప్పట్లో రియల్మీలో ఉండేది ఆ ఫోన్ అయితే మాత్రం నాకు ఎయిటీకే వ్యూస్ వెళ్ళింది అప్పట్లో రెడ్మీ రాజ్యం వెళ్తుంది అనమాట సో అందరూ రెడ్మీ నోట్ ఎయిట్ ప్రాంట్ పట్టుకుని గూగుల్ ఆడుతుంటారు అది ఒక చెత్త ఫోను కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోలేదు అదేదో మీడియాటెక్ ప్రాసెక్తో సూపర్ ఫోన్ అని చెప్పి తీసుకొచ్చారు కానీ దాంట్లో హీటింగ్ ఇష్యూస్ ఎల్సీడ డిస్ప్లే ఉండేది బట్ అందరు దాన్ని భజన్ చేయడం మొదలెట్టారు నేను ఫస్ట్ వీడియో పెట్టడంతో అందరూ ఇటువైపు చూశారు ఓవర్ నైట్ సెవెంటీ కే వ్యూస్ లేదు అప్పట్లో సెవెంటీ కే వ్యూస్ అంటే అప్పట్లో అందరి దగ్గర ఫోన్స్ తక్కువ ఎవరు ఈ ఫోన్స్ రివ్యూస్ ఎక్కువ చూసేవాళ్ళు వెళ్ళగదు సెవెంటీ వ్యూస్ అంటే ఒక టాప్ యూట్యూబ్ ప్ర కూడా ఆ రీ ఆ రెడ్మీ నోట్ ఎయిట్ ప్రోక్ పెడితే థర్టీకి వ్యూస్ దగ్గర అయిపోయింది బట్ నా సెవెంటీకి వ్యూస్ వెళ్ళింది సో తర్వాత మళ్ళీ అలా ఫోన్ తీసుకొచ్చి కంపేర్ చేసుకొని చూపించుకొని మళ్ళీ వ్యూస్ తెచ్చుకున్నారు కదా వేరే విషయం ఓవర్ నైట్ చేసిన అయిపోయింది ఓవర్ నైట్ త్రీ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు నైట్ నాకు ట్వంటీ ఫైవ్ డాలర్స్ అయితే వచ్చింది సో ఒక వన్ మంత్లో టోటల్ షేప్ అవుట్ అయిపోయింది అనమాట మనకు వచ్చేసి ఆ వన్ మంత్లో అంత చేంజ్ అయిపోయింది సో ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయిపోయారు హండ్రెడ్ డాలర్స్ అయిపోయింది మంచిగలు వెళ్తున్నాయి ఇక అంతా కూడా మారిపోయింది అప్పుడు ఇంకా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి దీని మీద ఉండాలని చెప్పేసి సో ఇక అప్పట్లోనే మేము ల్యాండ్ సేల్ చేయడం ల్యాండ్ సేల్ చేసాక వచ్చిన మనీని ఇక సమ్ అప్పులు కట్టేసి బిజినెస్ యూట్యూబ్ మీద స్టార్ట్ చేసి టూ థౌజండ్ ట్వంటీలో పూర్తిగా దీని మీద వచ్చినా మ్యారేజ్ అయ్యాక ఆ మ్యారేజ్ అయ్యాక మంచి డేస్ చెప్పని చెప్పొచ్చు యూట్యూబ్ కమ్ బిజినెస్ ఆ సార్ ఆన్లైన్లో పంపడం సో నాకు బాగా చాలా 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 సపోర్ట్ చేశారు సో ఎలా అంటే నన్ను నిలబెట్టారనమాట సో అప్పటి నుంచి వెనక్కి తీసుకు చూసుకోవాలి ఇప్పటికి కూడా సో ఇలా వెళ్తుంది మంచిగా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఒక ఫిఫ్టీ కే వరకు మంచిగా జరిగింది తర్వాత ఈవీస్ అని వచ్చాయి నా మైండ్లోకి ఈవీస్ మీద వన్ అండ్ హాఫ్ ఇయర్ వేస్ట్ చేశాను మంచి వ్యూస్ వచ్చేది ఈజీగా వ్యూస్ వచ్చేది బట్ ఆ టైంలో అది కరెక్ట్ కాదని నాకు తెలియలేదు మంచిగా మనీ కూడా ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేది సో ఆ తర్వాత నాకు రిలైజ్ చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ మిడ్లో ఈబీస్ అయితే నేను రిలేషన్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు అక్కడ బాగా దెబ్బ పడింది అప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే టెక్ కమ్యూనిటీని పూర్తి వదిలేయడంతో ఈ సబ్స్క్రైబర్స్ అంతా కూడా బజ్జు ఉన్నారనమాట ఇది ఇంక చేయటరా బాబు అని ఆ తర్వాత ఈవీ కమ్యూ మెంబర్స్ వచ్చారు సో వాళ్ళు ఏంటంటే నేను మళ్ళీ ఈవీ సపడైతే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు బిగ్గెస్ట్ మిస్టేక్ నాకు అక్కడ జరిగింది అదొక పెద్ద మిస్టేక్ రెండు వచ్చేసి ఆ టైంలో షార్ట్స్ పాపులర్ అవుతా నేను షార్ట్స్ గురించి పట్టించుకోలేదు తమ మీద ఫోకస్ చేయలేదు ఈ మూడు మిస్టేక్స్ ఏంటంటే నేను బాగా దెబ్బతిన్నాను నాకైతే ఎప్పుడు కూడా సబ్స్క్రైబర్స్ అయితే తగ్గలేదు వాళ్ళు వస్తూనే ఉన్నారు నాకు సబ్స్క్రైబర్స్ ఈ విధంగా జరుగుతూ ఉంది ఈ విధంగా జరుగుతూ ఉంటే సో వన్ ఫైవ్ డే ఒక మన శ్రీకాంత్ బ్రో ఫోన్ చేసి ఇట్లా కాదు బ్రో ఇది నువ్వు తీసేయి ఇట్లా దీంట్లోనే ఉండు ఈ పంచాయతీ అంతా వద్దు సో నువ్వు ఒక దాని మీద ఉండు నీకు టెక్లో ఉండు నీకు దీంట్లోనే మంచిగా నీకు నేను ఆదరిస్తున్నారు నీకు కామెంట్స్ కూడా నేను చూశాను నేను మళ్ళీ కంబ్యాక్ కోరుకుంటాను అన్న టూ థౌసండ్ ట్వంటీ త్రీ మిడ్లో మొత్తం డిలీట్ చేసేసాను ఈ అవన్నీ వదిలేశాను ఓన్లీ టెక్ అంటే మాత్రం పోస్ట్ చేస్తున్నాను సో అప్పుడు నాకు సెవెంటీ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి సెవెంటీ కే ప్లస్ సో విత్ ఇన్ వన్ ఇయర్లో నాకు థర్టీ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చాను బికాస్ నేను మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం పాత సబ్స్క్రైబర్స్ అంతా బ్యాక్ రావడం సో మళ్ళీ నన్ను నేను చేసే కంటెంట్ మంచిగా రీచ్ అవ్వడం తో ఛానల్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ రీబోర్న్ అయింది అనమాట సో ఇప్పుడు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ పాస్ అయ్యేసి ఇది మనకు వచ్చింది సో నాకు టూ థౌజండ్ ట్వంటీ టూలోనే రావాల్సింది అక్కడ వేసిన బ్లండర్ మిస్టేక్ వల్ల ఇంత లేట్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ వేస్ట్ అయింది ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫలితం నేను అనుభవించాను బట్ నేను ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయింది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఫైనాన్షియల్గా స్ట్రగల్ అయ్యాను అనమాట సో సమ్ సమ్ జరిగా అది చెప్పుకునేవి కాదు అవి ఎందుకు లేదా ఆ చెత్త అంతా నేను వదిలేశాను సో స్ట్రగుల్ అయ్యాను సో ఆఫ్టర్ దట్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాను ఈ కంబ్యాక్లో నేను బాగా ఇంప్రూవ్ చేసుకుంది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న కెమెరా మైక్స్ వీడియో సెటప్ క్వాలిటీ అండ్ నేను అన్ని ఇంప్రూవ్ చేసుకుని ఒక త్రీ ల్యాక్స్ వరకు ఖర్చు పెట్టి అంటే త్రీ ల్యాక్స్ అంటే దీనికే కాదు ఇది నాకు వన్ పాయింట్ ఫైవ్ పడింది ఇంకా మిగతా థింగ్స్ అన్ని త్రీ ల్యాక్స్ వరకు ఖర్చు పెట్టి ఇంప్రూవ్ చేసుకున్నాను అనమాట ఇంప్రూవ్ చేసుకోవడం నాకు పెద్ద డేర్ స్టెప్ అయింది ఆ తర్వాత నేను ఇప్పుడు ఈఎంఐ కడుతున్నప్పుడు కూడా సో ఆల్మోస్ట్ నాకు ఇది చాలా వర్త్ అనిపించింది ఆ వర్తే ఇది అనమాట నేను ఇంప్రూవ్ చేసుకుంది ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏది రాదు సో ఇప్పుడు కూడా నేను ఈ రెండుకి సో మళ్ళీ మొబైల్స్కి టీవీస్ ఇవన్నీ కూడా నేను కంబ్యాక్ ఇవ్వాలనుకున్నాను కాబట్టి దాని మీద ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేస్తున్నాం అనమాట సో ఖచ్చితంగా ఇదంతరీ మీ అందరి సపోర్టే మీ అందరి సపోర్ట్ వల్ల ఇదైతే నేను సాధించగలిగాను ఇది నా స్టోరీ ఈ స్టోరీలో మీకు ఏమనిపించిందో మీ కామెంట్స్ మీ థాట్స్ కమెంట్ కామెంట్స్ చేయండి ఇదనమాట మొత్తానికి ఇప్పుడిప్పుడే అందరూ నా వైపు చూస్తున్నారు కొంతమంది ప్రమోషన్స్ రివ్యూ యూనిట్స్ అని అడుగుతున్నారు సో మంచిగలుతుంది ఇదంతరం మీ అందరు సపోర్టే ఖచ్చితంగా సో నాకు తెలిసినంతవరకు నేను జెన్యున్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను జెన్యున్ అంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అని చెప్పను మళ్ళీ అది సోది సో మ్యాక్స్ మ్యాథ్స్ మ్యాక్స్ మీకు ఉపయోగపడే కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ బెట్టింగ్ ఆప్స్ ఇట్లాంటి చెత్తజోలికి పోకుండా మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు ఉపయోగపడేది ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట ఇది నా స్టోరీ ఇన్ కేస్ ఇది కానీ నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు అండ్ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు దిస్ ఈస్ శివ సైనింగ్ ఆఫ్